విక్టర్ ఇవానోవిచ్ సరియా నిధి ఏంటి సార్ ఈ పేరు అంటే చూడండి, ఇతను ఒక రష్యన్ ఆర్కియాలజిస్ట్. చాలామంది నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు, వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారంటే ఈ రష్యా పేర్లన్నీ కూడా సరిగ్గా మన భారత పేర్లలాగే ఉంటాయి, ఏంటి సార్ ఇందులో మిస్టరీ అంటారు. ఇదేం పెద్ద మిస్టరీ కాదండి, ప్రోటో ఇండో యూరోపియన్ భాష అని చెప్పి ఒకటి ఉండేది. అంటే మీరు బాల్టిక్ అనండి, స్లావిక్ అనండి, ఇటాలిక్ అనండి, హెలియనిక్ అనండి, అలాగే ఈరానియన్, అనతోలియన్, గ్రీక్, లాటిన్, జర్మన్ ఈ భాషలన్నీ మీరు తీసుకున్నారనుకోండి సంస్కృతం లాగే ఉంటాయి. అంటే ఎంతలాగా మీకు మ్యాచ్ అయిపోద్ది అంటే, ఇప్పుడు మనం మధు అన్నాం, మధు అంటే హనీ అని అర్థం, వాళ్ళు మెదుస్ అంటారు. అలాగే మిశ్రమం అంటే మిశ్రమం నుంచే మిక్స్ అని వచ్చింది అనుకోండి, వాళ్ళు మైస్ట్రీ అంటారు, మైస్ట్రీ అంటే మళ్ళీ మిశ్రమమే. ఇలా మీరు అంటే మనం మాట్లాడుతూ ఉంటాం చూసారా, మాతృ పితృ, ఇప్పుడు త్రీ త్రీ అంటే ఏంటి, లాటిన్లో చూడండి, గ్రీకులో చూడండి, సంస్కృతంలో చూడండి, ఇంగ్లీష్ ఎక్కడైనా త్రీ అంటే త్రీయే, మూడు త్రిమూర్తులు అని మాట్లాడతాం. ఇలాగ ఈ భాషలంతా కూడా ఒక దగ్గర నుంచే మీకు ఇవాల్వ్ అయ్యాయి. కాబట్టి రష్యా కూడా దీనికి వేరు కాదు, రష్యా కూడా మీకు యూరోప్ నుంచి, ఆసియా నుంచి నివసించిన ప్రజలు వాళ్ళు ఈ రష్యన్ భాష అనే దాన్ని వీళ్ళు సృష్టించుకున్నారు. ఎలా ఉంటుందంటే ఒక మదర్ టాంగ్ అని ఒకటి ఉంటుంది, అంటే మాతృభాష అని ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి ఈ లోకల్ డైలెక్ట్, లోకల్ పదాలు ఏవైతే కలుపుతారో వాటిని కలిపి వీళ్ళు ఒక కొత్త భాష అనేది సృష్టించుకుంటారు. ఈ విధంగానే రష్యన్ అనబడే భాష కూడా వచ్చింది. మొత్తానికి ఆ రూట్ లాంగ్వేజ్ చూసారనుకో మీకు ఇలాగే ప్రోటో ఇండో యూరోపియన్ భాష, దీనికి ఇంకొక మదర్ లాంగ్వేజ్ అని ఉంది, అది ప్రోటో ద్రావిడన్ భాష. ఈ ప్రోటో ద్రావిడన్ భాష ఎలా వచ్చిందంటే 60,000 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి మీకు వేరే 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 ప్రాంతాలకు, ఖండాలకు వెళ్ళి నివసించిన వాళ్ళు వాళ్ళు డెవలప్ చేసుకున్న ఒక భాష. అందులో నుంచే మీకు సంస్కృతం అనండి, ఈ జర్మనీ అనండి, లాటిన్ అనండి, గ్రీక్ అనండి, హిబ్రూ అనండి, ఇలా ఏ భాషను తీసుకున్నా కూడా మీకు ఈ రూట్ లాంగ్వేజ్, దీని నుంచే ఇవన్నీ కూడా ఇవాల్వ్ అయ్యాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా యూరోప్ వెళ్ళారనుకోండి, లోకల్గా ఉండే ఒక జర్మనీ భాష అంటే ఈజీగా మీకు వచ్చేస్తుంది, ఎందుకంటే రూట్ లాంగ్వేజ్ మీకు భారతదేశం నుంచే వెళ్ళిందని చెప్పి చెప్పాలి. సో ఇప్పుడు ఇలాగా ఈ సరియా నిధి, ఈ సరియా నిధి ఒక బంగారు నిధి కోసం ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్రయత్నం మొదలుపెట్టాడు. అంటే 1978లో, అంటే ఈ స్టోరీ గురించి మీరు విన్నారు అంటే అసలు రష్యా వాడు ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ వచ్చాడు, అమెరికా వాడు తర్వాత ఎందుకు వచ్చాడు, ఇవాళ చైనా వాడు ఎందుకు అక్కడ ఉన్నాడు అనే ఆ రహస్యం మీకు అర్థమైపోతుంది. సో ఈ సరియా నిధి ఏం చేశాడంటే ఇక్కడ ఈ బ్యాక్టీరియన్, ఈ బ్యాక్టీరియన్ ప్రాంతం అంటే ఈ బ్యాక్టీరియన్ ప్రాంతమును అన్న వెంటనే ఇది భారతదేశానికి చెందిన రాజ్యం అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బ్యాక్టీరియన్ అనబడే ప్రాంతము ఒకనొకప్పుడు, అంటే నేను ఎప్పుడు వేదకాలము తరువాత మహాభారత యుద్ధం అయిన తరువాత దీన్ని ఊర్జగూడ అని చెప్పి మనం అన్నాం, అంటే ఊర్జగూడ అన్నప్పుడు ఇక్కడ ఇది ఒక యూదుల కాలనీ, కేరళ నుంచి ఎక్సోడస్ గ్రూప్స్గా వచ్చిన యూదులు ఇక్కడ ఈ ఊర్జగూడ అనబడే ప్రాంతంలో నివసించారు, దీన్నే తరువాత వీళ్ళు బ్యాక్టీరియా అన్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోరీ బ్యాక్టీరియన్ గోల్డ్ అని అంటారు. దీంట్లో ఈ బ్యాక్టీరియన్ గోల్డ్ ఎవరిది అంటే ఖచ్చితంగా భారతీయులదే అనేది నేను 100% చెప్పగలను. ఎందుకంటే ఈ ప్రాంతాలు చూడండి, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, తుర్కిమెనిస్తాన్, తజికిస్తాన్, ఈ స్థాన్ అని ఉంటే ఇది భారతదేశానికి చెందిన దేశము, భారతదేశానికి చెందిన రాజ్యము అనేది ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం, అక్కడ నివసించిన వాళ్ళు భారతీయులే. మొత్తానికి 1978లో పలానా ప్రాంతాల్లో బంగారం ఉండవచ్చు అని చెప్పేసి ఈ సరియానిది అంచనా వేశాడు, తవ్వకాలను మొదలుపెట్టారు. సరిగ్గా 1978లో తవ్వకాలు జరిగితే మీకు 79లో రష్యా సైనికులు, అంటే రష్యా దేశము ఆఫ్ఘనిస్తాన్ మీద వీళ్ళ ఇన్వేషన్ అనేది చేశారు, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఎందుకు చేశారంటే మనకి ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది, బంగారం ఎక్కడికక్కడ మీకు బంగారం ఉంది. సో ఫైనల్గా వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే పలానా ఒక దగ్గర ఒక ప్రాంతంలో ఈ బ్యాక్టీరియా గోల్డ్ అని చెప్తున్నాను చూసారా, ఆ ప్రాంతాల్లో వీళ్ళు తవ్వకాలు చేసినప్పుడు ఏమైందంటే మీకు 6 టోమ్స్ అంటే సమాధులు, మమ్మీస్ అంటాం చూసారా, ఇవి బయటపడ్డాయి. ఈ 6 టోమ్స్లో కూడా ఏంటంటే ఒకటిది పురుషుడు, ధనవంతుడైన ఒక పురుషుడిది, మిగతా ఈ 5 కూడా మహిళలవి. అంటే ఏంటి, ఈయన రాజు అయి ఉండొచ్చు, ఈ 5 కూడా ఆయన రాణులు అయి ఉండొచ్చు. మీకు తీసి చూస్తే మొత్తానికి ఈ టోమ్ని వీళ్ళు బయటికి తీసి చూస్తే ఈ మమ్మీస్ చుట్టూర్తా మీకు కుప్పలు తెప్పలుగా బంగారం, 20,000 బంగారు వస్తువులు దొరికేయంటే చూడండి, 20,000 బంగారు వస్తువులు. ఇందులో ఏంటి, నెక్లెస్లు ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, ఆ కాళ్ళకు వేసుకునే యాంకిల్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి, గాజులు ఉన్నాయి. మీకు ఇలాగ బంగారం 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 ఎటు చూసినా కూడా.
దాంతో ఇది ఏంటంటే వీళ్ళు ఒక్కసారిగా రష్యా వాళ్ళు, బాబు ఇంత బంగారం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ప్రాంతాలనంతా కూడా అప్పట్లో ఎవరైతే పాలించారో ఆ రాజులకి సంబంధించిన బంగారము అని చెప్పేసి వీళ్ళు నిర్ధారించారు. వీళ్ళు దీన్ని తిలియా తోపే అంటారు. ఈ తోపే అనే పేరు వినండి, తోపే అంటే పొట్ట అని అర్థం, అంటే ఏదైతే గుండ్రముగా ఇలా ఉంటుందో. సో తోపే అంటే వాళ్ళు ఆటోమేటిక్గా హిల్, గోల్డెన్ హిల్ అని పేరు పెట్టారు. సో మొత్తానికి బంగారం అంతా కూడా ఏం చేయాలంటే రష్యా వాడు దొరికింది దొరికినట్టు వాళ్ళ దేశాన్ని తరలించేశాడు. సో ఇప్పుడు ఏమైపోయింది, వెంటనే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరూ కూడా ఇది మా బంగారం అనడంతో వీళ్ళు ఏం ఆలోచించారంటే ఒక పెద్ద మ్యూజియం, ఒక నేషనల్ మ్యూజియం పెట్టి అందులో ఈ సేకరణ అంతా కూడా ఉంచుదాము, ఈ బంగారాన్ని ఉంచుదామని చెప్పి తీసుకువెళ్ళి పెట్టారు. అమ్మయ్య సేఫ్ అనుకున్నారు, కానీ మీకు సకానికి సకం ఆల్రెడీ రష్యా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. సో ఈ టైంలో ఏమైందంటే మీకు 1988 సరిగ్గా రష్యా వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు. వెళ్ళిపోయేటప్పటికి మీకు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు మహమ్మద్ నజీబుల్లా అంటారు, ఇతనికి ఒక డౌట్ వచ్చింది, ఇలా రష్యా వాడు ఎత్తుకెళ్ళిపోయాడు, రేపు తాలిబాన్ తీవ్రవాదులు కూడా ఈ బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోతే పరిస్థితి ఏమిటని చెప్పి ఒక 10 మందిని, ఒక గ్రూప్ని పోగు చేసి మనము రాత్రికి రాత్రి ఇక్కడ ఉండే బంగారాన్ని అంతా ఇంకొక సేఫ్ ప్లేస్కి తరలించాలి, ఇది నువ్వు బతికుండగా నేను బతికుండగా ఎవరికి ఎప్పుడూ కూడా చెప్పకూడదు, ఒక సరైన సుస్థిర పాలన ఆఫ్ఘనిస్తాన్లో వచ్చినప్పుడే మనం ఈ రహస్యాన్ని బయట పెట్టాలని. చూడండి అతను ఎంత గొప్పగా ఆలోచించాడు, ఆ బంగారాన్ని కాపాడాలని చెప్పి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. సో ఇలా 1988 సడన్గా మ్యూజియంలో ఉన్న బంగారం మాయమైపోయింది, కానీ ప్రజలకు మాత్రం బంగారం అక్కడే ఉంది అని చెప్పి అందరూ అనుకున్నారు. వీళ్ళు అనుకున్నట్టే 1993 ఒక మిజైల్ దాడి అనేది మ్యూజియం మీద జరిగింది. తీవ్రవాదులు పరిగెట్టుకొచ్చారు, బంగారాన్ని ఎక్కడికక్కడ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎవరు వీళ్ళు? తాలిబాన్ తీవ్రవాదులే. కానీ అక్కడ బంగారం లేదు. దాంతో వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏమైపోయింది? ఎవరికి ఏమీ తెలియదు. తరువాత ఇది ఒక రహస్యంగా 10 ఏళ్ల పాటు ఉండింది. 2003 అంటే తాలిబాన్ ప్రభుత్వం కుప్ప కూలిపోయిన తర్వాత, వాళ్ళని అమెరికా దళాలు తరిమి వేసిన తర్వాత అప్పుడు సివిలియన్ ప్రభుత్వం వచ్చాక అప్పుడు వీళ్ళు ఈ రహస్యాన్ని బయట పెట్టారు. లేదండి, ఆ బంగారం అంతా కూడా సేఫ్గా ఉందండి అంటే అమెరికా వాడు ఈ బంగారాన్ని తరలించాలనే ప్రయత్నాలు చేశాడు. కాదు, అప్పటికి మీకు ఎవరూ కూడా ఒప్పుకోలేదు. దాంతో రెనోవేట్ చేసిన ఒక కొత్త మ్యూజియంలో ఈ బంగారాన్ని ఇవాళ వరకు వీళ్ళు సేఫ్గా ఉంచారు. నేను ఆల్రెడీ చెప్పున్నా, అమెరికాలో న్యూయార్క్లో 22,000 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం ఉందని, మరి ఇందులో సగం బంగారం అక్కడికి వెళ్ళిపోయిందా ఎవరికి కూడా తెలియదు. ఇది చాలా పెద్ద క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. కానీ ఇవాళ కూడా ఆఫ్ఘనిస్తాన్ మ్యూజియంలో మీకు మన దేశానికి చెందిన విలువైన బంగారము ఇవాళ కూడా పరిరక్షించబడి ఉంది. అంటే ఇవాళ తాలిబాన్ వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఈ బంగారాన్ని అంతా కూడా మనం అమ్మేసాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన డబ్బు వచ్చేస్తుంది కదా అని చెప్పి. కానీ మీకు ప్రపంచ దేశాలు వీటిని ఒప్పుకోరు, ఎందుకంటే బంగారం తెచ్చుకున్న తర్వాత అమ్మాలి కదా, సో ఇది దొంగతనం చేయబడిన బంగారం కాబట్టి ఎవరు కొనరు. సో నేను చెప్పేది అంటే ఇలాగ తిలియా తెప్పే లాంటి బంగారము మీకు కుప్పలు తెప్పలుగా మీకు ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఎందుకంటే భారతీయులు కొన్ని ఏళ్ల తరబడి, కొన్ని 100 సంవత్సరాలు మీకు ఆఫ్ఘనిస్తాన్ని పాలించారు. సో అలాంటప్పుడు అప్పట్లో వీళ్ళ దగ్గర ఉన్నంత బంగారము ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా లేదు అని చెప్పుకున్నాం. సో ఇవాళ కూడా మీరు తవ్వకాలు చేస్తే మీకు బంగారం దొరుకుతుంది. కాబట్టే చైనా వాడి వివరాలన్నీ కూడా తెలిసి, ఎందుకంటే చైనా వాడు ఏమంటున్నాడు, ఆ సిల్క్ రూట్ నుంచే బంగారం ఆఫ్ఘనిస్తాన్లోకి వచ్చింది కాబట్టి ఇంకా కూడా చాలా బంగారం దొరకవచ్చు అని చెప్పి చైనా వాడు భావిస్తున్నాడు. అందువల్లే వాడు కూడా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లోకి రావాలని ఎదురు చూస్తున్నాడా అనేది నా అంచనా. మరి దీని మీద మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఇంత బంగారం ఆల్రెడీ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న బంగారు కొండల గురించి మాట్లాడుకున్నాం, ఇలా ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇలాంటి బంగారపు కొండలు ఎన్ని ఉన్నాయి మీరు ఒక్కసారి ఆలోచించండి. దీనికి సంబంధించి మీ దగ్గర, అంటే తిల్లే తెప్పే అనబడే ఈ ప్రాంతానికి సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.